జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ కు కోల్కోలేని షాక్ లా పరిణమించింది। పార్టీ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు। ఇక పీసీసీ పీఠంపై పలువురు సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు, తాము రెడీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు। ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు। గ్రేటర్ ఓటమికి ఉత్తమ్ ఒక్కరే బాధ్యుడు కాదని, పీసీసీలో ఉండే ప్రతి నాయకుడిది అని జగ్గారెడ్డి వెల్లడించారు। पीसीसी चीफ पदवी कोसम तानु सीरियस का प्रयत्निस्तुन्नानु तेलिपारु। त्वरलो ढिल्ली वेल्ली राहुल गांधी ने कलुस्तानु पेर्कोन्नारु। इक तेलंगाणा पीसीसी चीफ रेस लो तानु कूडा मुंदुन्नानु एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी अन्नारु। पीसीसी चीफ इस्ते कांग्रेस शक्तुलनु एकताटिपैकि तेस्तानन्नारु। ई एन्निकल फलितालु चूसैना एलआरएस रद्दु चेयालनि प्रभुत्वानिकि चुरकलंटिंचारु। అటు మధు యాష్కి కూడా తెలంగాణ పీసీసీ పీఠానికి సై అంటున్నారు। కాగా జానారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారాలను సిఎల్పి నేత భట్టి విక్రమార్ కొట్టిపారేశారు। జానారెడ్డి పార్టీ మార్తారంటూ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు। ఇక పీసీసీ చీఫ్ ను అధిష్టానం నిర్ణయిస్తుందని భట్టి తేల్చి చెప్పారు। మొత్తానికి తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టే ఆ నేత ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది।